నిత్యావసర సరుకులు, విలువైన సామాగ్రి కొట్టుకుపోయాయనే నిరాశ, వరద ఉధృతికి పంట నేలమట్టం అయి కన్నీరే మిగిల్చిందనే రైతన్న ఆవేదన. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ గ్రామాలలో ఏ తలుపు తట్టినా కన్నీటిని మిగిల్చే దృశ్యాలే. తినడానికి తిండి లేక, కట్టడానికి బట్టలేక దయనీయమైన పరిస్థితిని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి కూచిపూడి గ్రామాలు ఎదుర్కొంటున్నాయి. గత 4 రోజులుగా విద్యుత్తు లేక అంధకారంలో గడుపుతూ బిక్కుబిక్కుమంటున్న వరద గ్రామాలపై ప్రత్యేక కథనం. రాష్ట్రంలో 4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లి అపార నష్టానికి దారితీశాయి. చిలుకూరు మండలం నారాయణపురం చెరువుకు 4 చోట్ల కట్టలు తెగి కోదాడ మండలం తొగర్రాయి కూచిపూడి గ్రామాలు నీటమునిగాయి. వాగు పక్కనే ఉన్న దాదాపు 500 ఇళ్లు 3 రోజుల పాటు పూర్తిగా నీటిలో మునిగాయి. 2 గ్రామాల్లోని 400కు పైగా ఇళ్లు పాక్షికంగా ధ్వంసం కాగా దాదాపు 100 ఇళ్లు నేలమట్టమయ్యాయి. లారీలు, బస్సులు, ట్రాక్టర్లు, విద్యుత్ స్తంభాలు, వ్యవసాయ మోటార్లు వరద దాటికి కొట్టుకుపోయాయి. వరి పంటలో ఇసుక మేట వేసింది. గ్రామాలకు వచ్చే రహదారులన్నీ కోతకు గురయ్యాయి. గ్రామాల్లో ఇండ్లలో బురద పేరుకుపోయింది. ఇళ్లలో పేరుకుపోయిన బురదను శుభ్రం చేసుకుంటున్నారు. గ్రామంలోని ఇళ్లు వరద నీటిలో మునగడంతో ఎప్పుడు ఏ ఇల్లు కూలుతుందో తెలియని పరిస్థితిలో వాటి మధ్య నివాసం ఉంటున్నారు. వరద సృష్టించిన బీభత్సానికి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన నిర్వాసితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. భారీ స్థాయిలో వరద రావడంతో డాబాలపైకి, బండరాళ్లపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడిపామని ఆ చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. 200 కుటుంబాలు పూర్తిగా నీట మునిగిపోయి నిత్యావసర వస్తువులు కూడా కొట్టుకొని పోయినాయి. కనీసం వాళ్ళు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. ఎలా ఉన్నారో మనుషులు అలాగే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి వస్తువులు లేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారులు కానీ ఎవరు వచ్చి వీళ్ళ మీద జాలి చూపించిన వాళ్ళు కానీ దయ చూపించిన వాళ్ళు కానీ లేదు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తింటానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, బట్టలు లేవు, సామాన్లు మొత్తం కొట్టుకొని పోయినాయండి. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి, చేరదీయాలి, మాకు సహాయం చేయాలి, మాకు ఇల్లులు పోయేందుకు ఇల్లు కట్టియాలి. వాటర్ సరిగ్గా లేదు, స్నానాలకు నీళ్ళు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. కరెంటు లేదు, ఏది సౌకర్యం లేదండి. ఎవరో ఒకళ్ళు ముద్ద పెడితే తింటున్నాం, వచ్చి మా పనులు మేము చేసుకుంటున్నాం కానీ మా ప్రభుత్వం ఆదుకోవాలి, మాకు సహాయం చేయాలి. ఏమీ లేవండి, అన్ని కొట్టుకొని పోయి మాకు అదా గతికి బతుకుతున్నాం అండి. మాకు మేము ఇచ్చేది లేరు, అమ్మద్దుకు వేస్తారు కానీ నీళ్ళు లేవు, కొంపలని కొట్టకపోయి బట్టలు లేవు కట్టుకోవటానికి తల్లులం పిల్లలు ఆగం ఆగం అవుతున్నాం. వానకు తడిచి వెళ్ళి అన్నట్టుగా అయిపోతుంది మా బతుకు. మేము ఏం చేయాలండి, ప్రభుత్వాన్ని పట్టుకొని మమ్మల్ని తిని ఉంటామండి. వచ్చి పదికి అన్నం పెట్టి పోతున్నారు, అందరికి వండి అల్లని ఎత్తిందూరు అన్నాన్ని పిలుస్తున్నారు. పోతున్నాం, వస్తున్నాం, ముద్ద తింటున్నాం, వచ్చి మా పని మేము చేసుకుంటున్నాం. దయచేసి మీరు గమనించండి మమ్మల్ని. మాకు నాయకండి ఈ ప్రభుత్వం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.